ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజైతే సూపర్ సూపర్ మిరాకిల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని అయితే నేను చెప్పబోతున్నానండి. మాకు 2-3 రోజుల్లోనే జుట్టు అనేది ఫాస్ట్గా పెరగాలక్క అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి నిజంగా ఇది వర్క్ అవుతుందన్నమాట. అంతేకాకుండా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ డాండ్రఫ్ కానివ్వండి, స్ప్లిట్ ఎండ్స్ కానివ్వండి, జుట్టు బాగా ఊడిపోవడం, విపరీతంగా ఫాలింగ్ ఉండడం, ఇంకా వచ్చేసి మాకు జుట్టు అస్సలు గ్రోత్ అనేది ఉండట్లేదక్క, ఇంకా పేను కొరుకుడు సమస్య ఉన్నా కానీ, ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెయిర్కి సంబంధించి అన్నింటికి కూడా ఈ ఒక్క ఆయిల్ తోటైతే ఫుల్ స్టాప్ పెట్టేసేయచ్చు. మనకి హెయిర్ గ్రోత్ అయితే 2-3 డేస్లోనే మీరు పక్కాగా రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఎక్కువగా ఆయిల్ అంటే ఆకులు తెచ్చుకోవాలి, ఈ ఆకులు తెచ్చుకోవాలి, అలా ఏమి హడావుడి లేకుండా సింపుల్గా మనం నిజంగా మీరే షాక్ అవుతారనమాట. అంత మంచిగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అయితే 100 కాదండి, 1000% రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. అంటే మనకి రెగ్యులర్గా మనకి కొబ్బరి నూనె పారాషూట్ ఆయిలే మనకి ఈజీగా ఎక్కడైనా కూడా అవైలబుల్గా దొరుకుతుంది. అంతేకాకుండా ఎటువంటి కల్తీ లేకుండా మనకి ప్యూర్గా లభించేది ఏంటి అంటే ఈ కోకోనట్ ఆయిల్ అనే చెప్తాను నేను. ఇంకా మనకి అందులో ఏవి మిక్స్ చేసినా కూడా ఎలోవెరా అని చెప్పి, జాస్మిన్ అని చెప్పి, ఇలా ఏది మిక్స్ చేసినా కూడా మనకి ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతారు. బట్ ఇదైతే బాగుంటుంది అని, లేదు అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఏ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను 50 ml కొబ్బరి నూనెని తీసుకున్నాను. ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకును తీసుకుంటున్నాను. 50 ml వచ్చేసి ఈ కొంచెం కరివేపాకు అయితే చక్కగా సరిపోతుందండి. మనకి కరివేపాకులో బీటో కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇది మన హెయిర్ని మంచిగా గ్రోత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా తలలో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి జుట్టు రూట్స్ నుంచి స్ట్రాంగ్గా పెరగడానికి బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను యూజ్ చేసే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు అండి. ఎప్పుడైనా కానీ లవంగాలు కొనేటప్పుడు ఇది ఒక్కటి చూసుకొని కొనండి. ఎందుకు అనంటే దీన్ని ఇలా యూజ్ చేస్తేనే మీకు జుట్టు అనేది మంచిగా గ్రోత్ ఉంటుందన్నమాట. లవంగాలు పైన మొగ్గలాగా ఉంటుంది. చాలామంది ప్యాకెట్స్లో మనము 5 rupees ప్యాకెట్స్ అలా కొనుక్కుంటూ ఉంటాం కదా, వాటికి గమనించండి, ఆ మొగ్గ అనేది అస్సలు ఉండదన్నమాట. జస్ట్ ఏదో స్మెల్ ఉంటుంది. అంతేకాని ఇట్లా మొగ్గ ఉన్నది తీసుకుంటేనే మనకి జుట్టు పెరగడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకి బయట లవంగం నూనె కొనాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎందుకు అంటే లవంగం నూనెని అనేక రకాల ఆయుర్వేదంలో మంచిగా యూజ్ చేస్తారండి. బాగుంటాయి వీటి వల్ల రిజల్ట్స్ కూడా. పంటి నొప్పి అంటే పిప్పను నొప్పి ఉన్నా కానీ, కీళ్ళ వాతం ఉన్నా కానీ ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ జుట్టుకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక 5 లవంగాలు తీసుకోండి. ఒక 50 ml ఆయిల్లోకి 5 లవంగాలు తీసుకుంటే సరిపోతుంది. అలా మొగ్గున్నవి తీసుకోండి, అప్పుడే రిజల్ట్స్ అయితే బాగుంటాయి. ఈ విధంగా నీట్గా ఒక కిచెన్ రోల్ ఉంటుంది కదా, మనకి చిన్న రోల్ ఉంటుంది కదా, అందులో వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. ఈ లవంగాల్ని దంచుకొని మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో మనం ఆ లవంగాల పొడిని మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ లవంగాలు తెచ్చుకుంటే చక్కగా పౌడర్ లాగా వేసుకొని మీరు ఒక డబ్బాకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్ ప్యాక్స్లో కూడా మీరు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ లిమిటెడ్గా వాడితేనే మంచిగా రిజల్ట్ బాగుంటుంది. ఏదైనా కానీ చెప్తూ ఉంటారు కదండి, అతిగా వాడితే విషము, మితంగా వాడితే అమృతంలాగా వర్క్ అవుతుంది అని చెప్పి, అలా అన్నమాట లవంగాలు. ఇప్పుడు దీన్ని కరివేపాకు ఇంకా లవంగాలు ఇవి రెండు వేసిన తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకుంటున్నానండి. సో ఆల్రెడీ నేను కింద ఒక ప్యాన్లో ఆయిల్ వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఈ ఆయిల్ ఉన్న బౌల్ని కూడా ఈ వాటర్లో పెట్టుకున్నాను. జస్ట్ మనకి ఈ హీట్ అంటే ఆవిరి ఏదైతే ఉందో మనకి ఆయిల్లో నుంచి కూడా ఆవిరి అనేది రావాలన్నమాట పైకి. అలా వచ్చేంత వరకు మనకి దాదాపు ఒక 10 minutes పడుతుంది. 10 minutes వరకు దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకోవాలన్నమాట.
అంటే అప్పుడు మనకి కరివేపాకులో ఉండే ప్రాపర్టీస్, లవంగాల్లో ఉండే ప్రాపర్టీస్ అనేవి చక్కగా ఆయిల్లోకి దిగిపోతాయి. దీన్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు జుట్టు బాగా మంచిగా దట్టంగా పెరుగుతుంది, హెయిర్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇంకొక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేయబోతున్నాను. జుట్టు ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా స్ప్లిట్ ఎండ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. జుట్టు మంచిగా షైనీగా సిల్కీగా మెరగడానికి ఇది మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీన్ని మొత్తం కూడా నీట్గా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనకి సపరేట్ అయిపోవాలి కదా, కరివేపాకు అదేది లేకుండా. మనకి ఆయిల్ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే ఇందులో మనకి కరివేపాకు కూడా ఉంటుంది కాబట్టి. ఇంకా మనం వేరే వేరే ఆకులు, ఉసిరికాయలు ఇవన్నీ వేసి కాసినప్పుడు కొంచెం స్మెల్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. బట్ దీనికి అలా కాదు, మంచి స్మెల్ వస్తుంది. లవంగాలు, కరివేపాకు ఇవి రెండు కూడా మంచిగా సుగంధ ద్రవ్యాలాగా యూజ్ అవుతాయి కదా, బట్ మంచిగా ఉంటుంది వీటి స్మెల్ అయితే. బట్ రిజల్ట్ అయితే నిజం చెప్తున్నానండి, ఎంత విపరీతంగా జుట్టు ఊడిపోతున్నా కూడా ఫాలింగ్ అయితే ఇమ్మీడియట్గా స్టాప్ చేసేస్తుంది అన్నమాట. జుట్టు గ్రోత్ అయితే విపరీతంగా ఉంటుంది. ఇందులో 2 విటమిన్ E ఆయిల్ క్యాప్సిల్స్ అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే విటమిన్ ఇ అనేది మనకి జుట్టుకు చాలా చాలా ఉపయోగకరం అండి. మనకి బయట బాదం ఆయిల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, కంపెనీస్ ఎందుకులేండి చెప్పడం, బట్ బాదం ఆయిల్స్లో మనకి మినరల్ ఆయిల్స్ అనేవి కలుపుతారు. దీనివల్ల మీకు ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ విటమిన్ ఇ మనకి బాదంలో ఉంటుంది. అదే ఇలా ఈ విధంగా టాబ్లెట్ రూపంలో మనం ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిల్స్లో మిక్స్ చేసి యూజ్ చేసుకుంటే కనుక మన జుట్టు మంచిగా పెరుగుతుందన్నమాట. చాలా బాగా షైనీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, మనకి స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గుతాయి. బట్ 50 ml ఆయిల్స్కి వచ్చేసి, అంటే 50 ml ఆయిల్కి వచ్చేసి 2 టాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. సో అంతకంటే ఎక్కువైతే అస్సలు యూజ్ చేయొద్దు. బట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డే బై డే యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే తల స్నానం చేస్తే ఒక నైట్ బిఫోర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. జుట్టు అనేది చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత 2-3 రోజుల్లోనే మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. సో మొదటిసారి ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.